ప్రభా నీ వాక్యాన్ని అనుసరించడం నాకు నేర్పించు ప్రభా నా జీవితంలో నీ వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాను నీ వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాను మందిరానికి వస్తూ ఉన్నాను వాక్యాన్ని వింటూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నీ క్రైస్తవులు చేయాల్సిన పనులు చేస్తూ ఉన్నాను అయితే నా జీవితంలో నీ వాక్య ప్రకారము జీవించలేకపోతున్నాను కాబట్టి నీ వాక్యాన్ని అనుసరించేటువంటి కృపణవు నాయనా నీ వాక్యమును గై కృపనివ్వండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా దేవుని వాక్యమును మనము కై కొనడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకసారి యేసు ప్రభులు వారి భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి దినాలలో జన సమూహంలో నుండి ఒక స్త్రీ కేకలు వేసింది నిన్ను కలినటువంటి గర్భము ఎంత ధన్యమైనటువంటిది మరియా నిజంగా ధన్యురాలని చెబితే యేసు ప్రభులు వారు అన్నారు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గై కొనువారు మరి ధన్యులు ఎవరు మరియా కంటే ధన్యులంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని గై కొనేటువంటి వారు దేవుని వాక్యమును మనము గాయ కొనాలని యేసు ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని మనము గాయ కొనాలంటే దేవుని వాక్యమును అనుసరించడం మనం నేర్చుకోవాలి తాబీదు భక్తుడు అందుకే ప్రార్థన చేస్తున్నాడు నాయన నీ వాక్యమును అనుసరించడం నాకు నేర్పించగలిగితే నేను నీ యొక్క వాక్యాన్ని కొనగలుగుతాను అసలు దేవుణ్ణి మనం ఎలా అనుసరిస్తూ ఉన్నాం అనుసరిస్తున్నామా అంటే అనుసరిస్తూనే ఉన్నాం అయితే దేవుణ్ణి ఎలా అనుసరిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథము యహోశివాని గురించి తెలియజేస్తుంది యహో శివ నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు అలెలుయా నిండు మనసుతో యహో శివ దేవుణ్ణి అనుసరించాడు మనము దేవుణ్ణి ఎలా అనుసరిస్తూ ఉన్నాం మొత్తం సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఒకడు యేసు ప్రభు దగ్గరికి పరుగెత్తుకుంటా వచ్చాడు ఆయన పాదాల మీద పడిపోయాడు నేను నిత్య జీవానికి వారసుడవ్వాలంటే అవ్వాలంటే ఏం చేయాలి అని యేసు ప్రభుని ప్రశ్నించాడు యేసుప్రభువులు వారు అన్నారు నీవు ఆజ్ఞలను కై కొనాలి ఏంటి ఆజ్ఞలంటే నీవు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగతనము చేయకూడదు అబద్ధ సాక్ష్యము పలకకూడదు తల్లిదండ్రులను సన్మానించాలి నిన్ను వలె నీ పొరుగు ప్రేమించాలి అంటే వాడన్నాడు ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అయితే యేసుప్రభులు వారన్నారు నీ జీవితంలో ఒకటి నీకు కొదువుగా ఉన్నది నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే నీ జీవితంలో ఒక కొదువు ఉంది ఏంటిది అదే అంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే వాడు ఏం చేశాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు యేసు ప్రభు దగ్గరికి ఆసక్తిగా వచ్చిన వాడేవాడు యేసుప్రభు పాదముల మీద పడ్డాడు నా జీవితంలో నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి కలిగినటువంటి వాడే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడా లేదా అంటే అనుసరిస్తూనే ఉన్నాడు కానీ వాని జీవితంలో నిండు మనసుతో యేసు ప్రభువుని అనుసరించలేదు కాబట్టే ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను వెంబడించమంటే వాడు ప్రభు నుండి వెళ్ళిపోయాడు నిండు మనస్సుతో నీవు దేవుణ్ణి అనుసరించడం నేర్చుకోవాలి నేర్చుకునేటువంటి వ్యక్తివైతే నీకు దేవునికి మధ్య ఏది అడ్డుగా వచ్చినా దాన్ని దేవుని కొరకు వదులుకుంటావు హలెలుయా ఏదైనా కావచ్చు ఆస్తి కావచ్చు బంధాలు కావచ్చు స్నేహాలు కావచ్చు హోదాలు కావచ్చు డబ్బులు కావచ్చు ఏదైనా కూడా నీవు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే నీవు దేవుని కొరకు వాటిని విడిచిపెడతావు లేదా నీవు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించుట లేదు అంటే దేవునికి నీకు మధ్యలో ఏది అడ్డు వచ్చినా దాని కొరకు నీవు దేవుణ్ణి వదులుకునేటువంటి స్థితిలో ఉన్నావని గుర్తించాలి యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా చెప్పారు మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచ్చినములో మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించాలి కాబట్టి ఆయన వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి నిండు మనసుతో యేస్సును వెంబడించేటువంటి వారిగా మనం ఉండాలి అది మన వల్ల కాదు అది అసాధ్యం అనిపిస్తుంది అయితే నేర్పించమని అడిగితే ప్రభువు నేర్పిస్తాడు హలలూయా ఎందుకంటే ఆయన చక్కగా నేర్పించగలిగినటువంటి దేవుడు ఎవరికైనా నేర్పించడానికి ఆయన దగ్గర సామర్థ్యత ఉంది ఆ టాలెంట్ ఆయనకు ఉంది నీకు నేర్చుకునేటువంటి టాలెంట్ లేకపోవచ్చు కానీ నీవు నేర్చుకునేటట్లు నేర్పించేటువంటి టాలెంట్ ఆయన దగ్గర ఉంది హలలుయా తెలుగు ఆధ్యాత్మిక వర్తమానంల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి